హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అనుష పార్లర్ అందరూ ఈ ఈరోజు వచ్చేసి కొంచెం కొత్తగా యూ కట్ చూపిద్దాము ఇది కొత్తగా అంటే మనకు ఇక్కడ కింద నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా కటింగు ఇది వచ్చేసి ఎక్కడైతే ఎండింగ్ అవుతుంది అవుతుందో అక్కడ నుంచి ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేస్తాను ఇక్కడ వచ్చేసి వాటర్ స్ప్రే చేసినాక ఒకసారి మొత్తం నేను మొత్తం చిక్కు లేకుండా ఒకసారి మళ్ళీ దూకుంటున్నాను ఒకసారి మనం దూతే అంటే కటింగ్ జస్ట్ అప్పుడు మనకు ఈజీగా సీజర్ ఉ పోతుంది ఇంకోటి మనకి కటింగ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి నేను మిడిల్ పాపడ్ తీసినాను ఇంక మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్కువ ఇక్కడ ఏం బాగా చేయలేదు ఇక్కడ డైరెక్ట్ ఎక్కడైతే మన ఎండింగ్ హెయిర్ కస్టమర్స్ ఎక్కడైతే షా ఎంత షార్ట్ అడిగినో అక్కడ నుంచి హెయిర్ నేను తీస్తున్నాను అంటే మనకి ఎక్కడైతే ఎండింగ్ లాస్ట్ ఉంటుందో అక్కడ నుంచి కొంచెం ఇక్కడక్కడ హెయిర్ తీసుకొని ఇట్లా అక్కడిక్కడ హెయిర్ తీసుకొని ఫింగర్లే తీసుకొని ఒకసారి మంచి దూకొని చిక్కు లేకుండా ఎంత అయితే కటింగ్ మనకు అవసరం ఉంటుందో అంత కట్ చేసిన మనం ఈ ఇట్లా కూడా చేయొచ్చు మనము కింద నుంచి స్టార్ట్ చేస్తాం కదా అట్లా ఇట్లా పైనుంచి కూడా చేసి కూడా కటింగ్ చేయొచ్చు మనం ఎన్నో విధాలు కూడా కటింగ్ చేయొచ్చు అనుకున్నాం కదా అదే విధంగా ఇది ఒక వెరైటీ కటింగ్ లాగా ఉంటుంది కట్ ముందు కట్ చేసిన హెయిర్ వదిలిపెట్టి కొంచెం దానికి గైడ్లైన్గా హెయిర్ తీసుకొని అది మన కొంచెం కిందికి ఇంకా షోల్డర్ పై నుంచి హెయిర్ మనం కట్ చేసినాం కదా ఇప్పుడు కొంచెం షోల్డర్ కింది స్టెప్ బై స్టెప్ మనం ఎట్లయితే కింది నుంచి కట్ చేస్తామో అదే విధంగా పై నుంచి కూడా కిందికి కట్లే రావాలి ఇక్కడ నేను మిడిల్లో కొంచెం హెయిర్ తీసుకున్నాను అది లాస్ట్ మనకు ఒక కటింగ్లో ఇది యూజ్ అవుతుంది కానీ కొంచెం నిన్నే మిడిల్లో హెయిర్ హెయిర్ తీసుకొని కట్ చేస్తున్నాను ఈ కటింగ్ చాలా మంచిగా ఉంటుంది మెయిన్ వచ్చేసి పిల్లలకంటే ఈ కటింగ్ మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలు కొంచెం కొత్త కొంచెం మంచి కటింగ్ కోరుకుంటారు వాళ్ళకు ఓపెన్గా వదిలినా పోనిటే లేసిన క్లిప్ పెట్టిన ఎట్లయినా పిల్లలకు బాగుంటుంది వాళ్ళ డ్రెస్ లెక్క ఎట్లయినా ఇటువంటి సూట్ అవుతాయి కాబట్టి చిన్న పాపలు అనేటివి ఈ కటింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది అదే అమ్మాయి చిన్న పాపకి కటింగ్ చేస్తున్నాను నేను అంటే దీంట్లో ఎక్కువ షార్ట్ కూడా హెయిర్ పోకుండా ఉన్న దాంట్లో మంచి చేస్తే ఏంటంటే పిల్లలకు అనేది మంచిగా చాలా లుక్ అనేది బాగా అనిపిస్తుంది మంది వచ్చేసి మన ఛానల్ మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు మంచి వీడియోస్ కూడా చూస్తున్నారు కాకపోతే ఏంటంటే మనకు సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి మీకు మీకు ఎట్లా అనిపిస్తుందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకేమైనా చూడాలా ఇంకెట్లన్న కట్టింగ్స్ కానీ ఏమైనా ఉంటే అనుకుంటే కూడా మీ కామెంట్స్లో చెప్తే ఖచ్చితంగా నేను చేస్తాను మీరు అడిగిన వీడియోలు ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు మొత్తానికి మొత్తం కటింగ్ అంతా మనం నార్మల్ యూక మొత్తం చేసినాను చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఫినిషింగ్లో ఎక్కడైతే హెయిర్ ఎక్స్ట్రా ఉందో అదంతా కట్ చేస్తున్నాను ఇంకోటి వచ్చేసి అడ్రస్ కూడా చాలామంది అడుగుతున్నారు మీ పార్లర్ ఎక్కడుందని మాది వచ్చేసి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ తెలంగాణ తెలంగాణ మహబూబ్నగర్లో ఉంది ఇంకోటి దీని నగర్ పాలమూరు అంటారు ఓకే మనకు మంచి షేప్ వచ్చింది చూసారా మనకు ఫినిషింగ్ కట్ చేసుకున్నాక కింద నుంచి మంచి షేప్ వచ్చింది కింద మాత్రం ఏ మాత్రం ఎక్కువ తక్కువ హెయిర్ లేకుండా చూసుకోవాలి అది మెయిన్ వచ్చేసి ఫినిషింగ్లో అది కొంచెం ఎక్కువ కొద్దిగా హెయిర్ ఎక్కువ తక్కువ ఉన్నా మంచిగా లుక్ అనిపించదు అందుకని మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఫినిషింగ్ మాత్రం కంపల్సరీ చూసుకోవాలి ఒకసారి ఇక్కడ వచ్చేసి నేను కొంచెం కొత్తగా చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఒక్కసారి నేను లేయర్స్ అనేది మొత్తం హెయిర్ అంతా రౌండ్గా చేసుకొస్తున్నాను ఇట్లా చేస్తే ఏమైతే మన మనం పైన క్లిప్ పెడితే మంచిగా లేయర్స్ అనేది బాగా మంచిగా కనిపిస్తాయి ఇంకా యూ కట్లో లేయర్స్ అనేది కూడా కనిపిస్తాయి అందుకని ఇట్లా కొంచెం కొత్త కూడా ఇట్లా కూడా కటింగ్లు మనం చేసుకోవచ్చు ఇట్లా ఒక కటింగ్లో కూడా వెరైటీగా ఏదైనా కటింగ్ కూడా చేయొచ్చు దాంట్లో కొంచెం హైట్ తీసుకొని కట్ చేస్తే మంచి లేయర్స్ కూడా మంచి కనిపిస్తాయి ఓకే మొత్తం కటింగ్ మనకు అయిపోయింది ఏమాత్రం షార్ట్ కూడా హెయిర్ కాలేదు ఓకే ఇప్పుడు నేను బ్లో డ్రైయర్ తోటి మొత్తం సెట్టింగ్ చేస్తున్నాను చిన్నపిల్లలకి ఎక్కువ కూడా బ్లో డ్రైయర్ యూజ్ చేయకపోవడం మంచిది బ్లోడర్ యూజ్ చేసినా కొంచెం తక్కువ దాంట్లో హీట్లో తక్కువ పెట్టాలి పిల్లలకి ఇక్కడ నేను రోలర్తో వచ్చేసి కల్స్ అనేటివి బయటకు తీసుకుంటున్నాను ఇట్లా తీసుకుంటే మంచిగా క్లిప్ పెట్టినప్పుడు మంచిగా కల్స్ అనేది బాగా పడతాయి అందుకని ఇట్లా పై బయటకు తీసుకుంటున్నాను నేను చూసారా ఫైనల్ లుక్ ఎంత బాగా అనిపించిందో ఓకే అండి వీడియో నచ్చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఓకే బాయ్